రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధరల పెంపును నిరసిస్తూ అఖిల భారత వ్యాపార సమాఖ్య రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు 40,000 ట్రేడ్ అసోసియేషన్లు మద్దతిచ్చాయి. జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ వే బిల్లు విధానంతో పాటు కొన్ని నిబంధనల్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్కు సంఘీభావం తెలిపింది. దీంతో దేశంలో డీజిల్ ధరలు కూడా ఒకేలా ఉండాలని తెలిపింది. ఈ బంద్లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు.